మనిషి తయారు చేసిన డబ్బు అదే మనిషిని కీలు బొమ్మలా ఆడిస్తోంది. బతుకుబడిని నడిపే పచ్చనోటు కోసం ఏం చేయడానికైనా సిద్ధమవుతున్నారు కొందరు. పూట గడవడానికి తప్పులు చేసే వాళ్ళు కొందరైతే కోట్లు గడించాలని ఏవలో పాపాలు కూడిగట్టే వాళ్ళు మరికొందరు. మనీ ముందు అనుబంధాలు ఆప్యాయతలు మాయమవుతున్నాయి. అయిన వాళ్లే రాక్షసుల్లా మారి అరాచకాలకు పాల్పడుతుంటే నిస్సహాయ స్థితిలో బలైపోతున్న వాళ్ళెందరూ. ఓ ఊళ్ళో జరిగిన అలాంటి రెండు దారుణ ఉదంతాలే ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. జననం మరణం ఈ రెండి మధ్య పడే ఆరాటమే జీవితం. దాన్ని కూడా సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు కొందరు. చెడు సావాసాలు మూర్ఖపు ఆలోచనలతో భవిష్యత్తును సర్వనాశనం చేసుకుంటున్నారు. అలాంటి ఓ గాలి బ్యాచ్ ఎలాంటి దారుణాలకు పాల్పడిందో దాని ఫలితం ఏమైందో మీరే చూడండి. మెదక్ జిల్లాలోని ఒక మారుమూల గ్రామం, చుట్టుపక్కల ప్రశాంత వాతావరణం. ఆ ప్రశాంత వాతావరణంలో దారుణ హత్య. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటీన సంఘటనా స్థలానికి చేరుకొని మృతుడి తాలూకు వివరాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు. కేసు దర్యాప్తులో ఉండగా ఒకరోజు మృతుడి సోదరుడు కార్తీక్ పోలీస్ స్టేషన్కు వచ్చి ఎస్ఐతో నాకొక అతనిపై అనుమానంగా ఉంది అని చెప్పాడు. ఎస్ఐ ఎవరని అడగగా నా ఫ్రెండ్ భైరవ సార్ అన్నాడు కార్తీక్. దేని ప్రకారం అతన్ని అనుమానిస్తున్నావు అడిగాడు ఎస్ఐ. ఒకట్రెండుసార్లు నన్ను చెడగొడుతున్నాడని మా అన్నయ్య భైరవని మందలించాడు. భైరవ కూడా నాతో చాలాసార్లు మీ అన్నయ్య ఓవర్గా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పాడు. ఒకరోజు మా ఫ్రెండ్స్ అందరి ముందు భైరవని అవమానించాడు. ఆ అవమానం భరించలేక తనే ఈ పని చేసుండొచ్చు సార్ అని చెప్పాడు కార్తీక్. సరే, మీరు కంప్లైంట్ రాసివ్వండి, తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం అని కార్తీక్కి చెప్పి పంపించాడు ఎస్ఐ. పోలీసులు భైరవ కోసం దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులకు తెలియకుండా ఎవరో వారిని గమనించారు. ఆ హత్య జరిగిన వారం రోజులకు ఎస్ఐకి ఊరి బయట పాడుబడ్డ బావిలో శవం కనిపించిందని ఫోన్ కాల్ వచ్చింది. ఆ వార్త విని షాకైన ఎస్ఐ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ శవం భైరవది అని తెలుసుకున్న పోలీసులు తీవ్ర ఆలోచనలో పడ్డారు.
వారం గ్యాప్లో రెండు హత్యలు. భైరవ్ను అంత కిరాతకంగా చంపింది ఎవరు? ఆ వివరాలు షార్ట్ బ్రేక్ తర్వాత.